హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేసే టాపిక్ ఏంటి అంటే నర్సింగ్ కోర్సెస్ గురించి సో నర్సింగ్ అంటే ఏంటి ఓకే దాని ఇంపార్టెన్స్ ఏంటి నర్సింగ్ కోర్స్ తీసుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి నర్సింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి సో ఆ కోర్సెస్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి నెక్స్ట్ ఆ నర్సింగ్ ఆ కోర్సెస్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి ఎన్ని ఏ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉంటుంది డ్యూరేషన్ ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కంపల్సరీ మీరు ఈ వీడియో చూడాల్సిందే సో డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా లెట్ స్టార్ట్ నర్సెస్ ఆర్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ నిజంగా వాళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు అనమాట ఇన్ నర్సింగ్ కోర్సెస్ ద నర్సెస్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ దమ్జల్స్ ఇన్ ద నీడ్ ఆఫ్ పేషెంట్ సో పేషెంట్కి అవసరమైనవి అన్నీ చూసుకోవడం ఎవరు చేస్తారు నర్సెస్ చేస్తారనమాట సో నర్సెస్ ఆర్ ది ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేషెంట్స్ సో ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ అనమాట నర్సెస్ అంటే గివ్ ఎమ్ దెమ్ మెడిసిన్స్ ఆన్ టైమ్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ ఆల్ నీడ్స్ సో పేషెంట్స్కి టైంకి మెడిసిన్స్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం అనేది ఎవరు చేస్తారు సో నర్సెస్ చేస్తారు ఇట్ రియల్ ఇట్ ఈస్ రియల్లీ ఏ ప్రొఫెషనల్ జాబ్ అనమాట నర్సింగ్ కోర్సెస్ ఆఫర్ యూ టు ద ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ సో వన్స్ ఎవరైనా నర్సింగ్ కోర్స్ చేశారు అంటే వాళ్ళు వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సింగ్ హోమ్స్లో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట బెనిఫిట్స్ ఆఫ్ నర్సింగ్ అసలు నర్సింగ్ చేస్తే ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ దెస్ దెర్ ఈజ్ ఏ మేజర్ నర్సింగ్ షార్టేజ్ సో నర్సెస్ షార్టేజ్ అనేది చాలా ఉందన్నమాట సో ఎవరైతే నర్సింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎర్లీగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే స్టడీస్ కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళు జాబ్లో సెటిల్ అవ్వచ్చు సెకండ్ వన్ ఈజ్ జాబ్ ఫ్లెక్సిబిలిటీ సో నర్సింగ్ కోర్స్ ఎవరైతే చేస్తారో నర్సింగ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి జాబ్ ఫ్లెక్సిబిలిటీ అనేది అంటే ఉద్యోగ సౌలభ్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట థర్డ్ వన్ ఈజ్ ఎంజాయ్ స్ట్రాంగ్ పర్సనల్ శాటి సాటిస్ఫాక్షన్ అంటే వ్యక్తిగత సంతృప్తి అనేది చాలా బాగుంటుంది నర్సింగ్ కోర్సులో ఫోర్త్ వన్ ఈజ్ వర్క్ ఇన్ మెనీ లొకేషన్స్ అంటే ఏంటి నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు యూ కెన్ వర్క్ వెర్ ఎవర్ యు వాంట్ సో మీకు నచ్చిన లొకేషన్స్లో మీరు జాబ్స్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరైతే నర్సింగ్ చేస్తారో వాళ్ళు ద కెన్ ఎంజాయ్ కెరీర్ మొబిలిటీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హై శాలరీస్ ఎవరైతే నర్సింగ్ కోర్సెస్ చేస్తారో వాళ్ళకి హై సాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ నర్సింగ్ స్పెషాలిటీస్ సో

సో నర్సింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము సో ఫస్ట్ వన్ ఇస్ ఏఎన్ఎం జిఎన్ఎం ఏఎన్ఎం అండ్ జిఎన్ఎం అనేవి డిప్లొమా కోర్సెస్ అనమాట నెక్స్ట్ బిఎస్సీ నర్సింగ్ బేసిక్ అనమాట ఇది నెక్స్ట్ వన్ బిఎస్సీ పోస్ట్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ సో ఈ రెండు డిగ్రీ కోర్సెస్ సో ఆర్ టూ డిప్లొమా కోర్సెస్ అండ్ టూ డిగ్రీ కోర్సెస్ సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా సో కో ఫస్ట్ కోర్స్ ఇస్ జిఎన్ఎం సో ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎన్ఎం ఇస్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ విఫరీ సో ఇది ఈ కోర్స్ డ్యూరేషన్ ఏంటంటే త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ సో త్రీ ఇయర్స్ స్టడీస్ ప్లస్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది దిస్ ప్రోగ్రామ్ టీచర్స్ క్యాండిడేట్స్ హౌ టు కేర్ ఫర్ ఇండివిజువల్స్ హూ ఆర్ సిక్ ఆర్ హ్యావ్ బీన్ ఇంజూర్డ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ దమ్ అటెండ్ రికవరీ అంటే ఎవరైనా జబ్బు పడిన వాళ్ళు కానీ గాయపడిన వాళ్ళు కానీ ఎలా కేర్ తీసుకోవాలి అనేది ఈ కోర్స్లో మనకి స్టూడెంట్స్కి నేర్పుతారనమాట సో ఎవరైతే జిఎన్ఎం చేయాలనుకుంటున్న వారు వాళ్ళు ఏంటంటే బైపీసీ ట్వెల్త్ ట్వెల్త్ బైపీసీ కంప్లీట్ చేసి ఉండాలి సో వేరే సబ్ వేరే స్ట్రీమ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే కానీ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఈ మార్క్స్ అనేవి ఇన్స్టిట్యూట్ని బట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క కొన్ని పర్సంటేజ్ అడుగుతుంది సో ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటో కూడా నేను మీకు షేర్ చేశాను త్రీ ఇయర్స్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు ఇక్కడ షేర్ చేశాను సో ఒకసారి మొత్తం అంతా క్లియర్గా చూడండి సో వన్స్ మనం జిఎన్ఎం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏ ఏ జాబ్స్ వస్తాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి సో అవి ఏంటంటే స్టాఫ్ నర్స్ హెల్త్ కేర్ వర్కర్ స్కూల్ నర్స్ కమ్యూనిటీ హెల్త్ నర్స్ హోమ్ నర్స్ ఇండస్ట్రియల్ నర్స్ వార్డ్ నర్స్ ఇన్ని రకాలుగా మీరు జాబ్స్ అయితే సంపాదించుకోవచ్చు అలాగే ఇలా కాకుండా నేను ఇంకా కంటిన్యూ చేస్తాను స్టడీస్ అనుకుంటే మీరు జిఎన్ఎం తర్వాత బిఎస్సి నర్సింగ్ అనేది పోస్ట్ బేసిక్ ఆర్ బేసిక్ నర్సింగ్ అనేది చేయొచ్చు అనమాట సో జిఎన్ఎం చేయాలి అనుకునే వాళ్ళు ఏజ్ సెవెంటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట సో సెకండ్ డిప్లొమా కోర్సెస్ ఏఎన్ఎం ఏఎన్ఎం ఫుల్ ఫామ్ వచ్చి ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్ మిడ్ వైస్ మిడ్ వైఫరీ అని కూడా పిలుస్తారు సో ఏఎన్ఎంలో స్టూడెంట్ దేని గురించి చదువుకుంటాడు అంటే హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఎక్విప్మెంట్ సో ట్రీట్మెంట్ అప్పుడు ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ ఎలా కేర్ తీయాలి కేర్ తీసుకోవాలి సెట్టింగ్ అప్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ ఎలా సెట్టింగ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రొవైడ్ మెడికేషన్ టైమ్లీ టు పేషెంట్ టైంకి పేషెంట్స్కి మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి అలాగే అండ్ మెయింటైన్ రికార్డ్స్ అలాగే పేషెంట్కి సంబంధించిన రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది వీళ్ళు ఈ టూ ఇయర్స్ కోర్స్లో స్టూడెంట్కి నేర్పిస్తారనమాట సో ఏఎన్ఎం చదవాలి అనుకుంటే మీరు ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అది పీసీబీ లేదా వేరే స్ట్రీమ్ అయినా కానీ ఎలిజిబుల్ అవుతారు సో ఈ జిఎన్ఎంలో కానీ ఏఎన్ఎంలో కానీ లేదా నర్సింగ్ కోర్సులు ఎందులో అయినా కానీ ఎలా జాయిన్ అవ్వాలి అంటే త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినా అయ్యి జాయిన్ అవ్వచ్చు లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే డైరెక్ట్గా మీ ఇంటర్ ఎలిజిబిలిటీని బేస్ చేసుకుని వాళ్ళు ఇందులో సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో దీనికి ఏజ్ వచ్చి సెవెంటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే ఇక్కడ నేను ఈ టూ ఇయర్స్ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఏఎన్ఎం ఏఎన్ఎం కంప్లీట్ చేసిన తర్వాత జాబ్స్ ఏమొస్తాయి సో ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి సో ఆఫ్టర్ ఏఎన్ఎం మనము ఈ జాబ్స్ చేయొచ్చు లేదా మీరు జిఎన్ఎం చెయ్యొచ్చు ఆఫ్టర్ జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు అనమాట నెక్స్ట్ వన్ ఈజ్ బీఎస్సీ బేసిక్ నర్సింగ్ సో దిస్ ఈజ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఇన్ ఇండియా దిస్ కోర్స్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ కంట్రోల్డ్ బై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఇట్ ఈస్ అ డిగ్రీ కోర్స్ అండి గ్రీ సో దే హవ్ టు పాస్ ఇంటర్మీడియట్ విత్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సో పీసీబీ ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే నర్సింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాలి నర్సింగ్ కోర్స్ చేయాలంటే ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండాలి సో నర్సింగ్లో అడ్మిషన్ కావాలి అంటే ఎలా జరుగుతుంది అంటే డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్ మార్క్స్ సో ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని సీట్ ఇవ్వడం జరుగుతుంది హైలీ రెప్యుటేటెడ్ కాలేజెస్ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట లేదా ఎంట్రన్స్ టెస్ట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ కెరీర్ ఎలా ఉంటుంది అంటే హోమ్ కేర్ నర్సెస్ కింద వార్డ్ నర్సెస్ కింద నర్సింగ్ ట్యూటర్ నర్స్ మేనేజర్ నర్స్ జూనియర్ సైకియాట్రిక్ నర్స్ నర్సింగ్ అసిస్టెంట్ కింద వర్క్ చేయొచ్చు లేదా ఆఫ్టర్ బిఎస్సీ నర్సింగ్ నేను ఇంకా బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఇంకా నేను కంటిన్యూ చేస్తాను అనుకుంటే మీరు ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు సో ఆఫ్టర్ బిఎస్సి ఎంఎస్సీఏ కాకుండా ఇంకా ఏమేమి కోర్సెస్ చేయొచ్చు ఇక్కడ మెన్షన్ చేశాను వన్స్ చెక్ చేసుకోండి సో లాస్ట్ వన్ ద నెక్స్ట్ కోర్స్ ఇస్ పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ సో ఇది టూ ఇయర్స్ కోర్స్ అన్నమాట ఇది డిగ్రీ కోర్స్ షార్ట్ కట్లో దీన్ని పీబీ బిఎస్సి అని పిలుస్తారు కోర్స్ లెవెల్ వచ్చి అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ టైప్ డిగ్రీ ప్రోగ్రామ్ నెక్స్ట్ స్పెషలైజేషన్ నర్సింగ్ ఇది పారామెడికల్లోకి వస్తుంది ఇది కోర్స్ డ్యూరేషన్ టూ ఇయర్స్ కోర్స్ మో రెగ్యులర్ ఎవరైతే పోస్ట్ బేసిక్ నర్సింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత జిఎన్ఎం క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట జిఎన్ఎం క్వాలిఫై అవుతేనే ఇప్పుడు పోస్ట్ బేసిక్ కోర్సు నర్సింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో అడ్మిషన్ డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకుని ఉంటుంది నెక్స్ట్ జాబ్ టైప్స్ సర్టిఫైడ్ నర్స్ నర్సింగ్ అసిస్టెంట్ అసోసియేట్ డీన్ ఇన్ ద నర్సింగ్ ఇన్స్ట్రక్టర్ కంటెంట్ రైటర్ ఇంకా ఎక్సెట్రా వేరియస్ జాబ్స్ ఉంటాయి సో ఈ పోస్ట్ బేసిక్ నర్సింగ్లో టూ ఇయర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు అలాగే నెక్స్ట్ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి పోస్ట్ బేసిక్ నర్సింగ్లో సీట్ సంపాదించుకోవడానికి రాయవలసిన ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ బేసిక్ చేయాలి అనుకునేవాళ్ళు కంపల్సరీ జిఎన్ఎం పా పాస్ అయ్యి ఉండాలి జిఎన్ఎం సర్టిఫికేట్ ఉండాలి ద టు ఫార్టీ పర్సెంట్ అగ్రిగేట్ అండ్ జిఎన్ఎం అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ చేయించుకోవాలి ఆర్ఎన్ఆర్ఎం కింద రిజిస్టర్ కింద రిజిస్టర్ చేయించుకోవాలి ఓకేనా అప్పుడే ఎలిజిబిలిటీ ఉంటుంది సో కొన్ని కాలేజెస్ ఏంటంటే మీకు నీట్లో వచ్చే వచ్చే ర్యాంక్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు నర్సింగ్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ కాలేజెస్ ఏంటో నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను ఒకసారి దీన్ని కూడా చూడండి నెక్స్ట్ ఏంటంటే సో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ అనేది మీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటి మనకి ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని సీట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని టాప్ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట సో అలాంటి కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశాను ఇవన్నీ చూసుకోండి సో నీట్ కూడా ఎలిజిబులే నీట్లో క్వాలిఫై అయినా కానీ మీరు నర్సింగ్ కోర్సు చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ నర్సింగ్ కోర్సెస్ సో నర్సింగ్ కోర్సెస్లో ఎంట్రన్స్ కోర్స్ అనేసి ఏ స్టేట్ కా స్టేట్ స్టేట్ వైజ్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ నర్సింగ్ తెలంగాణ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ నర్సింగ్ ఇలాగా ఉంటాయన్నమాట అలాగే నర్సింగ్ కోర్స్ చేసే వాళ్ళు కొన్ని స్కిల్స్ ఏ ఏ జాబ్ అయినా సరే స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం బాగా అభివృద్ధి చెందగలుగుతాం సో ఆ స్కిల్స్ ఏంటి అంటే నర్సింగ్ కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ండస్ పేషెన్స్ పేషెన్స్ ఉండాలి అలర్ట్నెస్ ఆఫ్ మైండ్ చాలా అలర్ట్గా ఉండాలి మనం పేషెంట్స్తో అంటే నర్సింగ్ చేసే వాళ్ళు పేషెంట్స్తో డీల్ చేస్తారు కూడా చాలా అలర్ట్గా ఉండాలన్నమాట ప్యాషనేట్ అండ్ సింపాథిటిక్ అండ్ పంక్చువాలిటీ పంక్చువాలిటీ అనేది ఉండాలి గుడ్ టీమ్ స్పిరిట్ ఫిజికల్లీ ఫిట్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా ఉండాలి రెస్పాన్సిబిలిటీ అండ్ డెడికేషన్ సో ఇవన్నీ బాగా స్కిల్స్ ఉంటే రియల్లీ మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారనమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ సో మీకు దీనికి రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా వేరే ఏమైనా సరే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేను మీకు క్లారిఫై చేస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్